ఈ వీడియోలో ఇప్పుడు మనం మానసిక ప్రశాంతతకు ఏకాగ్రత కొరకు ఏ మంత్రం పఠించాలో తెలుసుకుందాం విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గృహస్థులు ఇలా ఎవరికైనా సరే మానసిక ప్రశాంతత చాలా అవసరం ఏది లేకున్నా మానసిక ప్రశాంతత ఉంటే వారు వారి వృత్తి వ్యాపారాలలో విద్యలో బాగా రాణిస్తారు ఇక ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత పొందడానికి పఠించాల్సిన మంత్రం ఏమిటో చూద్దాం దోషాకరో దుష్టదూర పుష్టిమాన్ శిష్టపాలక అష్టమూర్తి ప్రియ అనంత కష్టదారు కుటారక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మన కారకుడు అందువల్ల చంద్రునికి చెందిన ఈ మంత్రం పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే పౌర్ణమి నాడు పరమేశ్వరునికి గోక్షీరం నివేదించాలి ప్రతిరోజు పదకొండు మార్లు ఈ మంత్రం పఠించాలి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం